ద్రవ్యోల్బణము కొలిచే పద్ధతులు. సో ప్రజెంట్ మనకు భారతదేశంలో ఒకటి టోకు ధర సూచిక పద్ధతి, వినియోగ ధర సూచిక పద్ధతి. ఈ టోకు ధర సూచిక పద్ధతి, వినియోగ ధర సూచిక పద్ధతి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనము తెలుసుకున్నాం. ఇందులో మనకు టోకు ధర సూచిక పద్ధతిలో అత్యధికంగా ఏ వస్తువులకు భారం ఎక్కువగా ఉంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్కు అత్యధిక భారాన్ని ఇవ్వడం జరిగింది, తయారంగ వస్తువులకు అధిక భారాన్ని ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ మనకు ద్రవ్యోల్బణానికి కారణాలు ఏంటి, ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలు ఏంటి అని మనం గమనిస్తే, ద్రవ్యోల్బణం ఏర్పడడానికి ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి కారణాలు డిమాండ్ పెరగడం వలన ద్రవ్యోల్బణము ఏర్పడుతుంది. డిమాండ్ పెరగడము, సప్లై తగ్గడం వలన మనకు ద్రవ్యోల్బణము ఏర్పడుతుంది. డిమాండ్ పెరిగితే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. ఎందుకు, డిమాండ్ అనేది సప్లై కంటే ఎక్కువగా ఉంటుంది, సప్లై కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడేదానికి ఆస్కారము ఉంది. మీరు ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఆర్థిక మీరు గమనించే సమాజంలో మనకు మార్కెట్లో ఆనియన్ సప్లై తక్కువగా ఉన్నప్పుడు, ఆనియన్ సప్లై అంటే ఆనియన్స్ ఉత్పత్తి తగ్గినప్పుడు, ఉత్పాదకత తగ్గినప్పుడు మనకు సప్లై తక్కువగా ఉంటుంది, సప్లై తగ్గినప్పుడు మార్కెట్లో ఆనియన్స్ యొక్క ధరలు విపరీతంగా పెరిగేటటువంటి ఆస్కారం ఉంది. ఈ మధ్య కాలంలో కందిపప్పు ధర కూడా పెరిగింది. కందిపప్పు ధర పెరగడానికి కారణము డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గిపోవడం వలన, డిమాండ్ పెరిగి సప్లై తగ్గిపోవడం వలన మనకు ద్రవ్యోల్బణం ఏర్పడేదానికి ఆస్కారము ఉంది. నెక్స్ట్ బ్యాంకుల యొక్క, ఇక్కడ మనం గమనిస్తే బ్యాంకుల యొక్క పరపతి పెరగడం వలన కూడా ద్రవ్యోల్బణం ఏర్పడేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బ్యాంకులు ఎక్కువగా పరపతిని పెంచితే, అంటే బ్యాంకులు ఎక్కువగా ప్రజలకు విరివిగా రుణాలు ఇస్తే మా ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ద్రవ్య సప్లై పెరుగుతుంది. ప్రజల దగ్గర ఉన్నటువంటి ద్రవ్య సప్లై పెరిగినప్పుడు మార్కెట్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే మనీ సప్లై పెరిగితే ఒకే ఆటోమేటిక్గా మనకు మనీ సప్లై, ప్రజల దగ్గర డబ్బు ఉంటే మార్కెట్కి వెళ్ళి వస్తువులు విరివిగా కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. అందరూ ఒకేసారి వస్తువులు కొనుగోలు చేస్తే, అందరూ ఒకేసారి మార్కెట్కి పోయి వస్తువులను కొనుగోలు చేస్తే వస్తువులకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి సో బ్యాంకుల యొక్క పరపతి పెరగడం వలన మనీ సప్లై పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. దీంతోపాటు ప్రభుత్వ వ్యయం పెరగడం వలన ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. ప్రభుత్వ వ్యయం పెరగడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ వ్యయాన్ని చేయడము, అదేవిధంగా ప్రభుత్వము సంక్షేమ పథకాలపైన ఎక్కువ ఖర్చు చేయడము, అదేవిధంగా బదిలీ చెల్లింపులు ఎక్కువగా చేయడం వలన మనీ సప్లై పెరిగి మార్కెట్లో వస్తువులకు డిమాండ్ ఏర్పడి ద్రవ్యోల్బణము ఏర్పడడానికి ఆస్కారం. అదేవిధంగా నల్లధనము సమాజంలో ఎక్కువగా నల్లధనము ఉంటే మార్కెట్లో వస్తువుల యొక్క ధరలు కూడా ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి ఆస్కారము ఉంది. దీంతోపాటు మనకు శ్రామికుల వేతనాలు పెరగడం వలన కూడా మార్కెట్లో ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ మనం గమనిస్తే బ్యాంకుల యొక్క పరపతి, ప్రభుత్వం యొక్క వ్యయం పెరగడము, నల్లధనము ఎక్కువగా పోగవడము, శ్రామికుల వేతనాలు పెరగడము, వీటి వలన ఎక్కువగా మార్కెట్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరగడం వలన ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. అంటే ఇవన్నీ డిమాండ్ వైపు ద్రవ్యోల్బణాన్ని కలిగించేటువంటి కారకాలు. ఏంటి డిమాండ్ వైపు ద్రవ్యోల్బణాన్ని కలిగించే కారకాలు అంటే, బ్యాంకులు పరపతిని పెంచడము, ప్రభుత్వం వ్యయాన్ని పెంచడం పెరగడం వలన, అదేవిధంగా నల్లధనం ఎక్కువగా పోగవడం వలన, అదేవిధంగా శ్రామికులు వేతనాలు పెరగడం వలన, ఇవి డిమాండ్ ప్రేరితానికి అంటే డిమాండ్ పెరగడం వలన ఏర్పడేటువంటి ద్రవ్యోల్బణానికి కారణం. నెక్స్ట్ సప్లై వైపు కారణాలు అని గమనిస్తే
సప్లై తక్కువగా ఉన్నప్పుడు కూడా ద్రవ్యలభ్యత ఏర్పడేదానికి ఆస్కారం ఉంది. మనకు సప్లై తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ధరలు మార్కెట్ లో వస్తువులకు ఎక్కువ ధరలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మరి సప్లై ఎప్పుడు తగ్గుతుంది అని గమనిస్తే ఆర్థిక వ్యవస్థలో శ్రామికులకు సరైనటువంటి నైపుణ్యత లేకపోవడం వలన వస్తు ఉత్పత్తి తగ్గినప్పుడు సప్లై తగ్గి ద్రవ్యలభ్యత ఏర్పడడానికి ఆస్కారము ఉంది. అదేవిధంగా మూలధన సాంద్రత పద్ధతులను తక్కువగా ఉపయోగించడం వలన కూడా ద్రవ్యలభ్యత ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు మార్కెట్లో వస్తువులు ఎక్కువగా ఉండాలి, సప్లై ఎక్కువగా ఉండాలంటే యంత్ర పరికరాలను ఎక్కువగా ఉపయోగించి ఉత్పత్తి ఎక్కువ చేయాలి. సో మూలధన సాంద్రత పద్ధతి అంటే ఉత్పత్తిలో యంత్ర పరికరాలను ఎక్కువగా ఉపయోగించి శ్రమ సాంద్రత పద్ధతులను తక్కువగా ఉపయోగిస్తే దాన్ని మూలధన సాంద్రత పద్ధతి అని పిలుస్తాము. ఇక్కడ మూలధన సాంద్రత పద్ధతి తక్కువగా ఉపయోగించడం వలన కూడా సప్లై తక్కువగా ఉండి ద్రవ్యలభ్యత ఏర్పడడానికి ఆస్కారం. నెక్స్ట్ సహజ వనరుల కొరత వలన కూడా మార్కెట్ లో మనకు ద్రవ్యలభ్యత ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకు? సహజ వనరులు కొరతగా ఉన్నప్పుడు వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది, ఉత్పత్తి తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటే ధరలు ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి సహజ వనరుల కొరత వలన కూడా ద్రవ్యలభ్యతము ఏర్పడుతుంది. అదే ముడి పదార్థాల కొరత వలన కూడా మనకు వస్తువులు మూడు రకాలు, ఒకటి ముడి పదార్థ వస్తువు, రెండు మాధ్యమిక వస్తువు, మూడు అంతిమ వస్తువు. ముడి పదార్థ వస్తువు అంటే మాధ్యమిక వస్తువు మరియు అంతిమ వస్తువు ఉత్పత్తిలో దోహదపడే వస్తువును ముడి పదార్థ వస్తువు అని పిలుస్తాం. సో ముడి పదార్థాలు కొరత వలన కూడా మనకు ద్రవ్యోల్బణం ఏర్పడేటువంటి ఆస్కారము ఉంది. నెక్స్ట్ మనకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అంటే మనకు సాధారణంగా ఏర్పడేటువంటి మనకు ప్రకృతి వైపరీత్యాలు మీకు తెలుసు ఏంటి, భూకంపాలు, అగ్నిపర్వతాలు బదలవడము, భూకంపాలు రావడము, వరదలు రావడము, తుఫాను రావడము, కరువు రావడము, ఇలాంటి కరువు రావడము ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనకు సప్లై తగ్గిపోయి ధరలు పెరిగి, అంటే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగి వస్తువుల యొక్క ధరలు పెరిగేదానికి ఆస్కారము ఉంది. ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే చెన్నైలో వరదలు వచ్చినాయి వైజాగ్ లో ఉద్దు తుఫాను వలన వైజాగ్ లో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది వలన అక్కడ హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ కూడా 500 రూపాయలు అమ్మింది. దానికి కారణం ఏంటి అంటే పూర్తిగా వైజాగ్ అంతా నీటి మునిగి, అంటే రవాణా వ్యవస్థ దెబ్బతిన్న వలన సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సప్లై తగ్గింది, డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ధర పెరిగింది. ఇది మనకు సప్లై వలన కలిగేటువంటి ద్రవ్యోల్బణానికి కారణాలు. మరి ద్రవ్యోల్బణానికి కారణాల గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించకపోతే సామాన్య మానవులు లేదా మధ్యతరగతి వర్గం వారి యొక్క కొనుగోలు శక్తి కంటే మార్కెట్ లో వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటే ఆ వస్తువులను పొందలేరు. మధ్యతరగతి వర్గం వారు కొని వినియోగించలేరు కాబట్టి వారి సంక్షేమం తగ్గేదానికి ఆస్కారం ఉంది. సో మార్కెట్ లో వస్తువుల యొక్క ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం చర్య తీసుకొని మార్కెట్ లో వస్తువుల యొక్క ధరలను తగ్గించడాన్ని ప్రతి ద్రవ్యోల్బణ పంద అని పిలుస్తాం. రైట్. సో ఇక్కడ చూడండి, మార్కెట్ లో వస్తువుల యొక్క ధరలు నిరంతరం పెరుగుతూ పోతే అటువంటి స్థితిని ద్రవ్యోల్బణం అంటున్నాం. మార్కెట్ లో వస్తువుల యొక్క ధరలు నిరంతరం తగ్గుతూ వస్తే అటువంటి స్థితిని ప్రతి ద్రవ్యోల్బణం అంటున్నాం. సో ఇప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు, మార్కెట్ లో ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం చర్య తీసుకొని ధరలు తగ్గించాలి. ధరలు తగ్గించే మార్గాన్ని ఏమని పిలుస్తున్నామంటే ప్రతి ద్రవ్యోల్బణ మార్గము లేదా ప్రతి ద్రవ్యోల్బణ పంద అని పిలుస్తాం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి నియంత్రణ చర్యలు ఏంటి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసము అంటే, ప్రభుత్వము ప్రధానంగా రెండు రకాలైనటువంటి చర్య తీసుకుంటుంది. ఒకటి ద్రవ్య విధానాల రూపంలో, మానిటరీ పాలసీల రూపంలో చర్యలు తీసుకుంటుంది. రెండు కోశ విధానాలు, ఫిజికల్ పాలసీల రూపంలో చర్యలు తీసుకుంటుంది. ద్రవ్య విధాన రూపంలో చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది అంటే, ఆర్బీఐ ద్రవ్య విధాన రూపంలో, మానిటరీ పాలసీల రూపంలో
చర్య తీసుకుంటుంది. ఈ మానిటరీ పాలసీల రూపంలో ఎలా చర్య తీసుకుంటుందంటే ఆర్బీఐ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ బ్యాంక్ రేట్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఇలాంటి మానిటరీ పాలసీలు ఇక్కడ వీటి యొక్క వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ఆర్బీఐ చర్య తీసుకుంటుంది. ఎప్పుడైతే ఆర్బీఐ పాలసీ రేట్లు లేదా వడ్డీ రేట్లను పెంచితే మనీ సప్లై తగ్గుతుంది. ఎందుకంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచితే బ్యాంకులు ప్రజలకు ఇచ్చేటువంటి రుణాలు తగ్గుతాయి. ఎందుకంటే ప్రజలు రుణాలు తీసుకోవడానికి ఇష్టపడరు. ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఎక్కువ ఈఎంఐ చెల్లించాలి కాబట్టి తమ యొక్క కోరికలను పోస్ట్ పోన్ చేసుకుంటారు కానీ ఎక్కువ డబ్బు తీసుకోరు. సో మనీ సప్లై తగ్గినప్పుడు మార్కెట్లో వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గుతుంది, ధరలు తగ్గుతాయి. సో మానిటరీ పాలసీ ద్వారా, ద్రవ్య విధానం ద్వారా ఆర్బీఐ చర్య తీసుకొని వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. అదే కోశ విధానం చూస్తే మనకు కోశ విధానము కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటది. కోశ విధానము ఏ విధంగా అంటే ఎగుమతి పన్నులను పెంచుతుంది, దిగుమతి పన్నులను తగ్గిస్తుంది. దిగుమతి పన్నులను తగ్గించడం ద్వారా చర్య తీసుకుంటది. ఏ విధంగా మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నాం మనము, ఎగుమతులు అంటే భారతదేశం నుండి కొన్ని రకాల వస్తువులు ఇతర దేశాలకు తరలి వెళ్లే వస్తువులు ఎగుమతులు అంటున్నాము. అదే ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తువులను తరలిస్తే అటువంటి వాటిని దిగుమతులు అంటున్నాం. సో భారతదేశానికి అవసరమైనటువంటి వస్తువులను ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే అవి దిగుమతులు. ఎక్కువగా తయారైన వస్తువులు ఇతర దేశాలకు తరలిస్తే వాటిని ఎగుమతులు అని పిలుస్తున్నాం. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు మన దగ్గరే వస్తువులు లేవు అంటే ఆ వస్తువులు ఎగుమతులు ఎక్కువగా చేస్తే ఇంకా తక్కువయ్యే దానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో ఆనియన్స్ తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి అనుకుని, ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పుడు మన దేశానికి సరిపడేటువంటి ఆనియన్స్ లేకపోతే మన దేశం నుండి ఇతర దేశాలకు తరలిస్తున్నాం ఎగుమతుల రూపంలో ఆనియన్స్. ఇంకా ఎక్కువ తరలిస్తే సప్లై ఇంకా తగ్గి డిమాండ్ ఇంకా పెరిగి ధరలు పెరిగేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా సప్లైను తగ్గించడం వలన మన దేశంలో ఉత్పత్తి అయిన సరుకు మన దేశంలోనే ఉండిపోతుంది. వస్తువులు మన దేశంలో ఉండిపోతే అప్పుడు సప్లై పెరిగి డిమాండ్ తగ్గి ధర తగ్గేదానికి ఆస్కారము ఉంది. సో ఎగుమతులను తగ్గించాలంటే ఎగుమతి పన్నులను పెంచడం వలన అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం యొక్క వస్తువుల యొక్క ధరలు ఎక్కువ అవుతాయి. భారతదేశం యొక్క వస్తువుల ధరలు ఎక్కువైనప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం వస్తువుల యొక్క ధరలు ఎక్కువైనప్పుడు తక్కువగా అమ్ముడుపోతాయి కాబట్టి ఎగుమతులు చేయరు కాబట్టి సరుకు మొత్తము ఇక్కడే, అంటే వస్తువులు మొత్తం ఇక్కడే ఉండిపోతాయి. సో ధరలు తగ్గుతాయి. అదే దిగుమతుల పరంగా చూస్తే సప్లై తక్కువగా ఉంది డిమాండ్ ఎక్కువగా ఉంది ధర ఎక్కువగా ఉంది. దీన్ని నియంత్రించాలంటే సప్లైని పెంచాలంటే దిగుమతులను ఏం చేయాలంటే పెంచాలి. దిగుమతులను పెంచాలంటే ఇతర దేశాల నుండి వచ్చే సరుకులు పెంచాలంటే దిగుమతి పన్నులను తగ్గించాలి. సో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసము ఒకటి ఎగుమతి పన్నులను పెంచి విదేశాలకు ఎగుమతి కాకుండా చేస్తుంది, సప్లై ఎక్కువయ్యే విధంగా చేస్తుంది. రెండోది దిగుమతి పన్నులను తగ్గించి ఇతర దేశాల నుండి వస్తువులు ఎక్కువ సప్లై అయ్యే విధంగా చర్య తీసుకోవడం వలన అప్పుడు డిమాండ్ తగ్గి ధరలు కట్టడి చేయబడతాయి. దీంతోపాటు ప్రభుత్వము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మార్కెట్లోకి ఏవైతే వస్తువులు కొరతగా ఉన్నాయో ఆ వస్తువులను విరివిగా తక్కువ ధరకే సప్లై చేస్తుంది. ఎప్పుడైతే విరివిగా తక్కువ ధరకే సప్లై చేస్తుందో అప్పుడు ధరలు తగ్గేదానికి ఆస్కారము ఉంది. ఇంకా ఇతర చర్యల్లో చూస్తే మనకు ఎవరైతే బ్లాక్ మార్కెట్ సిస్టమ్ను అనుసరిస్తున్నారో వారిపైన కఠిన చర్యలను తీసుకొని బ్లాక్ మార్కెట్లో ఉన్నటువంటి సరుకును మార్కెట్లోకి విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి ధరలపైన ఒక చట్టం ద్వారా ధరలను నియంత్రించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. సో కోశ విధానం ద్వారా ప్రభుత్వం తీసుకునే చర్యలు, ద్రవ్య విధానం ద్వారా ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తాం.